Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP నుంచి అఖిల ప్రియ జంప్. వైసీపీలో రాజకీయం మొదలుపెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆశ చూపిస్తే ఆ పార్టీలో చేరింది. ఏకంగా చిన్న వయసులోనే గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయ్యింది. ఆ తర్వాత కొన్ని దందాలతో అభాస్ పాలైంది. ఆమెపై తెలంగాణలో భూ కబ్జా ఆరోపణలపై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలోనే టీడీపీలో కూడా ఆమెకు నిరాదరణ ఎదురైంది. ప్రస్తుతం భూమా అఖిల ప్రియ జనసేనలోకి వెళ్లనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. మరీ ముఖ్యంగా జనసేన సోషల్ మీడియా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తుండడం, దానిని అఖిల ప్రియ ఖండించకపోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. అఖిల ప్రియపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో పాటు కర్నూలులో ఆమెను టీడీపీ నేతలు వ్యతిరేకించి వెలివేశారు. గత ఏడాదిన్నరగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కనీసం అఖిల ప్రియకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట. దీంతో మనస్తాపానికి గురైన అఖిల ప్రియ అడుగులు జనసేన వైపు పడుతున్నట్లు సమాచారం. వైసీపీలో ఉండగా జగన్ను దెబ్బతీసేందుకు తన కుటుంబాన్ని చంద్రబాబు వాడుకున్నారనే ఆవేదన అఖిల ప్రియలో కనిపిస్తోందని సమాచారం. అవసరం తీరాక తనను పట్టించుకోలేదనే కోపం ఆమెలో కనిపిస్తోంది. మరోవైపు అఖిల ప్రియ కిడ్నాప్లు, భూదందాలకు పాల్పడుతూ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తుందనే ఆగ్రహం చంద్రబాబులో ఉన్నట్లు కర్నూలు టీడీపీ నేతలు చెబుతున్నారు. భర్త, తమ్ముడితో కలిసి ఆమె పార్టీ పరువును బజార్న పడేస్తున్నారనే ఫిర్యాదులు టీడీపీ అధిష్టానానికి వెల్లువెత్తినట్లు సమాచారం. అందుకే తెలంగాణలో ఆమెను జైల్లో వేసినా చంద్రబాబు లోకేష్ ఏమాత్రం పట్టించుకోలేదని కర్నూలు టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు టీడీపీ చంద్రబాబు పట్టించుకోకపోవడంతో పాటు 2024లో పార్టీ టికెట్ ఇస్తుందనే నమ్మకం కూడా రోజురోజుకు అఖిల ప్రియలో సడలుతోందని సమాచారం. దీంతో టీడీపీలో కొనసాగడం వేస్ట్ అని నిర్ధారించారు. దీంతో ముందుగానే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక చూసుకునేందుకు అఖిల ప్రియ ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే తనకు జనసేన పార్టీనే సరైందనే అభిప్రాయానికి అఖిల ప్రియ వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.